రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు ఒంగోలు పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం విజయ్ పాల్ ను కోర్టులో హాజరుపరిచేందుకు గుంటూరుకు తరలించారు. రాత్రి నుంచి విజయ్ పాల్ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణకు విజయ్ పాల్ సహకరించకపోవడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. శోభ, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు రిటైర్డ్ సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ ని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 9 గంటలకు అరెస్ట్ చేసినటువంటి విజయపాల్ ని ప్రత్యేకంగా రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకంగా గదిలో ఉంచి రిమాండ్ రిపోర్ట్ ను కూడా తయారు చేయడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ తయారైన అనంతరం జీవీహెచ్ వైద్య పరీక్షలు అయితే చేయించారు. అతను ఆల్రెడీ పర్ఫెక్ట్ గా ఉన్నట్టుగా నిర్ధారించుకున్న తర్వాత ఈ రోజు గుంటూరు కోర్టుకు తరలించడం జరిగింది. అయితే రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి గతంలో అతని పైన 3rd degree ప్రయోగించారు అనేటువంటి నేపథ్యంలో అతనికి ప్రాణహాని కూడా తలపెట్టారని, 3rd degree ప్రయోగించి తన ఇబ్బంది కలుగు చేశారని అతను గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అప్పుడే ఆ ఫిర్యాదు పైన సరిగా స్పందన లేకపోవడంతో అది ఆ కేసిన తర్వాత ఒంగోలు ఎస్పీ దామోదర్ ని ఐఓగా నియమించడం జరిగింది. ఎస్పీ దామోదర్ ఐఓగా నియమించిన తర్వాత విజయపాల్ ని విచారణకు పిలిపించారు. అయితే మొదటి విచారణ సమయంలో విజయపాల్ పూర్తిగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను వంటి మాటలు చెప్పడంతో మరలా కొంత సమయం కేటాయించి నిన్న మంగళవారం రోజు 2వసారి కూడా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈలోపే అతను హైకోర్టు మరియు సుప్రీంకోర్టును కూడా సంప్రదించడం జరిగింది. హైకోర్టులో సంప్రదించి ముందస్తు బెయిల్ పిటిషన్ నమోదు చేసినప్పటికీ హైకోర్టు దాన్ని కొట్టివేయడంతో మరలా తిరిగి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో మంగళవారం రోజు ఉదయం విచారణకు హాజరయ్యారు. అయితే మంగళవారం సాయంత్రం 8 వరకు కూడా ఎస్పీతో పాటుగా ఒంగోలు టౌన్ డిఎస్పీ మరియు సదరు ఎస్బీసీఐలతో సహా అందరూ కూర్చొని సుమారు 50 క్వశ్చన్ల వరకు కూడా అతను అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే 7 క్వశ్చన్ కూడా అతను సరైన సమాధానం చెప్పకపోవడంతో సాయంత్రం 9 గంటలకు విజయపాల్ ను అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్ రిపోర్ట్ ను తయారు చేసి దాన్ని సబ్మిట్ చేయడం మరియు వైద్య పరీక్ష నిర్వహించే నిమిత్తం ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఒంగోలులోనే ఉంచి మధ్యాహ్నం నుంచి గుంటూరు తరలించడం జరిగింది. శోభ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.